అంతే పొద్దున్నే జనతా గ్యారేజ్ మీద కోట శ్రీనివాసరావు సంచలన వార్త అని ఎక్కడన్న పేరన్నా ఎత్తానండి అసలు నేను. ఇలా ఉంటాయి కాబట్టి ఈ మాధ్యమాలకు మీరు ఊరికే ఇది అవ్వకుండా వాటిలో ఇంటర్వ్యూలు అవి తగ్గించి మా అసోసియేషన్ గురించి అస్సలు మాట్లాడొద్దని మీకు అందరికీ మనవి చేస్తున్నాను. ఏదైనా ఉంటే మనం మనం మీటింగ్ పెట్టుకోండి, పెద్దల్ని పిలవండి, మాట్లాడుకోండి, చేయండి. ఊరికే మైకులు పట్టుకుని మాట్లాడద్దు, టీవీల్లో కనపడద్దు, మా గురించి ఎక్కువ మాట్లాడద్దని మీకు పాదాభివందనం చేస్తున్నా. మనం ఎంత అలరవుతున్నామో మీకు తెలియట్లేదు, మనం దీనివల్ల ఎంత అలరవుతున్నామో మీకు తెలియట్లే. మన విలువలు పోతున్నాయి, నటులు విలువలు పోతున్నాయి. మహానుభావులు కృష్ణ గారు, కృష్ణరాజు గారు, జయసుధ గారు, విజయ నిర్మల్ గారు ఆ రోజులు ఎలా ఉండేవండి? నేను ఇండస్ట్రీకి వచ్చిన కొత్తలో కృష్ణ గారు నిజంగా నన్ను నేను లైఫ్లో మర్చిపోయానండి. ఓ రోజు సినిమాలో పద్మాలయాలో యాక్ట్ చేస్తుంటే కైకాలు సత్యనారాయణ గారు కూడా ఉన్నారు పక్కన, ఏదో పెద్ద డైలాగు ప్రభాకర్ రెడ్డి గారు కీర్తి సేసులు, ఆయన కూడా డైలాగ్ అది చెప్పంగానే ఏ సత్యనారాయణ చూసావా మంచి ఊపిలో ఉన్నాడు, ఏం చేస్తున్నాడు కోట శ్రీనివాసరావు అన్నాడు, వీడు ఎవడో చాలా ఫ్యూచర్ ఉంది అని చెప్తున్నానండి. అంత ఒకళ్ళకొకళ్ళు అంటే ఇదిగా ప్రేమగా చేసుకుంటే నేను మనం చేసేది అదే. హీరోలు చేయట్లేదు, హీరోలు చెప్పట్లేదు అని చెప్పేమో ప్రొడ్యూసర్లు అంటారు, ప్రొడ్యూసర్ ఏమో డైరెక్టర్ అంటాడు. వాళ్ళిద్దరు అంటే డైరెక్టర్ నాదేముంది, ప్రొడ్యూసర్ నేను రెవెన్యూ స్టాంపులు సంతకాలు పెట్టించుకునేవాడిని తప్ప నాదేముంది అంటాడు. నీ ఇవన్నీ వద్దండి. వాళ్ళు ఏమంటారు మంది అసోసియేషను యూనియన్ కాదు అలాంటివి వద్దు. ఇప్పుడు ఆర్టీసీ వాళ్ళు ఉన్నారు స్ట్రైక్లో వెళ్తారు, వాళ్ళు ఏం చెప్తారు? ముందు టెంపరీ ఎంప్లాయీస్ని ఉద్యోగంలో పెట్టండి, పర్మనెంట్ చేయండి. సరే ఎక్కువ మాట్లాడుతున్నాం అనుకుంటే ఏదో ముహూర్తం టైం అర్థమైందండి. ఇదే వచ్చిన కూడా ఎందుకంటే తెలుగు వాళ్ళ గురించి చెప్తున్నాను కదా, ఎవరికి ఇష్టం ఉండదు ఇంకా. కానీ ముగించు ముహూర్తం అంటున్నారు. అదే కృష్ణగారు మాట్లాడుతుంటే అనగలరా? అదే మరి కృష్ణరాజు. సరే నేను మాట్లాడలేండి. సరే కాబట్టి నా బాధ మీకు అర్థమైంది, మీ అందరికీ అర్థమైంది. నేనేం చెప్పదలుచుకోలేదు ఎందుకంటే ఏదో ఇంకా బాగానే ఉన్నాను. నమస్కారం, క్షమించాలి, నా పొరపాటును క్షమించాలి. తెలుగు వారి గురించి ఎక్కువ మాట్లాడకూడదు. సరే వై రైట్ రైట్ సార్, రా సార్. మా అసోసియేషన్ చక్క చిరకాలం కలకలలాడుతూ ఉండాలి, పెద్దలు చాలామంది మాట్లాడాలి. క్షమించాలి రాజుగారు, కృష్ణరాజు గారు, కృష్ణ గారు, విజయనారాయణ గారు, నన్ను క్షమించండి, నేను ఎక్కువ మాట్లాడానేమో. రైట్, అంటే తెలుగు వాళ్ళ గురించి కదండి, తప్పుగా ఉంటుంది అది కదండి. ఇప్పుడు ఎందుకంటే మన మీటింగ్లో కూడా మనం మాట్లాడుతుండే అనకూడదు అంటే తప్పు. ఇందాక అందుకే పక్కన ఉంచున్నానండి. కాబట్టి తెలుగు వారి గురించి ఎక్కువ మాట్లాడను, కాకపోతే మీరు మాత్రం తెలుగు వాళ్ళని మర్చిపోవద్దు, కొంచెం డిమాండ్ చేయండి. వాళ్ళు పెట్టుకుంటారో పెట్టుకోరో మనకు అనవసరం, ఎజెండా అలా ముందు సెంటెన్స్ అది పెట్టండి. వాళ్ళు పెట్టుకుంటారా లేదు వేరు సంగతి, ఏదో నువ్వు పెడితే ఏమయ్యట పెట్టారు, కష్టం ఏంటని వాళ్ళు ఏదో మాట్లాడతారు కదా నిర్మాతలు వాళ్ళు. అవకాశం ఇవ్వండి. మీ అందరికీ ధన్యవాదాలు, నమస్కారం, పాదాభివందనం చేస్తూ మా సభ్యులందరికీ మరొకసారి నమస్కారం చేస్తూ